తీస్తున్నారా? గనకాలు తీస్తున్నారా? సరే దొండకాయలు తీ. మూడు పొలంలో ఉన్నారా? ఇంకా దొండకాయ తీ. దొండకాయలు పోయి. మరి చిన్న చిన్న కాదు, పెద్ద పెద్ద. బుజ్కాంతి దొండకాయలు కూర్చోవా. ఎవయా పొలా ఇటు తిరుగు. ఏం సంగతులు? ఏం లేదంటావా? కాయకు వస్తున్నావా? బాగుంది. ఇంకా ఏంటి, ఎలా ఉంది నీ పొలం? ఎలా ఉంది? బాగానే ఉందా? ఏం వేస్తాయి ఏడాది? మరి అక్కడ ఇప్పుడు కొత్త ఏడు కొంచాల భూములు, ఏడు నెల కొంచాల భూములు ఏం చేస్తున్నావు? ఊరుకోడానంటే అందరూ ఏం చేస్తారు, వేస్తారు కదా. సరే కన్నా నువ్వు వస్తున్నా దొండకాయలు చూపెట్టా, కనపట్లేదు నాకేమి. సినిమా తీసేస్తాను. ఏ శ్రీలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు? దొండకాయలకు వస్తున్నావా? సంచులు వేయండి అయితే. ఏమమ్మా ఏం చేస్తున్నారు మీరు? తప్పన ఏం చేస్తున్నారు? పూలు ఆకులు పాదు ఎలాగుంది అన్ని చూస్తున్నాం. చూస్తున్నారా? బాగుంది సంగతి. ఇంకా బాగుంది. ఇటువంటి ఆకులు ఉంటే ఇటువంటి పూలు, ఇటువంటి పూలు ఉంటే ఇటువంటి కాయ. బాగుంది అన్ని చూస్తున్నాం ఇప్పుడు పిల్లలు. ఇది బుజ్జికాంత్ ఎక్కడ ఉంది చూస్తున్నారండి? దొరగా చూస్తారా? బాగుంది. ఇది దొండకాయ దొండపాదు, మోళ్ళంకుల దొండపాదు. ఇది పిల్లలు ఖండవల్లి వచ్చి వీళ్ళందరూ దొండపాదు అరటి తోటలో కోసుకోవడం చేశారు. బాగానే ఉంది. అక్కడ పండిపోయింది దొండకాయ, దాన్ని ముట్టుకోద్దాన్ని. దాంట్లో నుంచి కిందలో చేసుకుంటారు వాళ్ళు దొండపండు. ఇందాక ముద్ద వదిలేండి దాన్ని. బాగుంది. ఇదేమో శ్రీలక్ష్మి పుల్లాయి కూతురుది, అది కూడా తీసిస్తాను. బాగుంది కనగాడు. బాగుంది బాగుంది. ఈ పొలాలేమో నాగేశ్వరరావు కౌలికిచ్చాం, బోధి నడిచి వెళ్ళినట్టున్నాడు. సరే ఓకే, బాయ్. ఇది అరటి తోట, అరటి తోట పిల్లలు. ఇది కూడా మూలంక తోట కొంచెం. ఏం చేస్తారు బుద్ధముడు మీ అందరూ? అలాగా బాగుంది. మరి ఇటు ఈ వరుసలో ఎన్ని చెట్లు ఉంటాయి? ఇప్పుడు ఇది ఉంది, అక్కడి నుంచి మొదలు పెడితే నాలుగు ఐదు ఆరు, ఇటు ఇరవై, అటు ఇటు పాతిక 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 25 × 25 అంటే ఎంత అయింది? పాతిక పాతిక ఎంత అయింది మొత్తము? 625 పాతిక పాతిక 625 25 625 625 అంటే 256 16 256 ఏంటి ఏం లెక్క ఎత్తున్నారు? చెట్లు ఇటు చెట్లు వరుసల్లో ఎంత, ఈ వరుసల్లో ఎంత టోటల్? అదే పాతిక పాతిక అంటే 700 పాతిక 25 ఇరవై ఐదు
ఐదు 25 నూట 625 ఆంధ్రపతిక. ఇవే ప్రాబ్లమ్స్ మీ మ్యాథ్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఫస్ట్ మరి చాలా ఈజీ అంటే నువ్వు చెప్పేసి నానకంట ముందరా పాతి పాతి నార్మల్ పాతి అని చెప్పి తక్కువ చెప్పాలి. మరి మరి ఎందుకు స్కూల్కి వెళ్ళినా ఇవో బూడిద గుమ్మడికాయలు మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. దీని కింద కింద వేస్తుంటాడు పాదు లేవు ఆ చెట్లలో పాదు వచ్చుంటాయి అన్నమాట. ఇంకా చిన్న చెట్లే ఇవి కదా. అవునవును అందుకే నాకు ఎక్కడ అంటే ఉంది ఇంకెలా రెండు లేదు. ఇంకా రాలేదు కదా చెప్పులయ్య. ఇంకొక నెల కావాలా? ఇంకొక నెల ఇంకా రెండు నెలలకి గెలా అది సంక్రాంతి దాకా బాగుంది. కొంచెం చలి కదా. ఇంకేంటి బాగుందా? అరటి రండి. ఈ చేనుకి నీరు ఎప్పుడు వదులుతారు? ఏం చేస్తావు విశ్రాంతి? పట్టించుకుంటున్నావా? బొమ్మలు చేసుకొచ్చా మట్టి తోటి? అవునవును అవునవును తీసుకెళ్ళండి. గాబాలు అవి గాబాలు తీసుకెళ్ళండి. అన్ని చిన్న చెట్లే. ఏం పుల్లయ్య ఈ చెట్లని? కొబ్బరి తోట అవన్నీ కొబ్బరి చెట్లు మనవే. ఈ కొబ్బరి చెట్టు ఈ గట్లు ఉన్న కొబ్బరి చెట్లు ఉంటాయి మన పొలంలో ఉన్న గట్లు ఉన్న కొబ్బరి చెట్లు మనవే. ఉంటాయి వెనకాల ఉంటాయి. ఇది ఇది ఒకటి అరటి తోట. ఆ పిలకది ఆకులు వెళ్తాయి. ఈ ఆకులు వెళ్ళాలి. ఇది తీసేస్తే అసలు గెలరా? కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఏ చెట్లు తాడి చెట్లు తాడి చెట్టుది. తాటి చెట్టు ముంజులు వస్తే దాని నుంచి ఆ ముంజు అది తాటి పండు కాయ తయారవ ముందు దాన్ని కట్ చేసి దాంట్లో నుంచి కళ్ళు వస్తుంది తాటి కళ్ళు. ఈ తాటి కళ్ళు నుంచి తాటి కళ్ళు దీంట్లో ఇంక లేవనుకో కానీ తాటి కళ్ళు తాటి చెట్టు కింద కూర్చుని పొద్దున్నే చేస్తారు. చేసి దాన్ని తాగేస్తారు అనమాట. మంచిది అంటారు దాన్ని. దానికి కొండలు కట్టుంటాయి. కొండ కట్టుంటే తెలుస్తుంది మీకు. వేరే వాళ్ళ తోట సత్తుకోండి కదా సత్తుకోండి అవును. వెంకటం అబ్బాయి వెంకటం కొడుకు దాత ఆకులు దాత ఆకులు ఎంత హచ్చుకోండి దగ్గర పెరుగుతారా? కూర్చున్నయ్య ఏం చేస్తున్నారు? బాగుందా? చూసారా?
ఇంకేంటి బాగుందమ్మ స్వప్నం? నీకు నచ్చుతుందా? చూద్దాం మొన్న ఉంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు అక్కర్లేదు, తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. Yeah.